ఆ రోజుల్లో మళ్ళీ ఒకసారి పెద్ద ప్రజల గుంపు సమావేశమైంది. వాళ్ళ దగ్గర తినడానికి ఏమీ లేనందువల్ల యేసు శిష్యుల్ని పిలిచి, నాకు జాలి వేస్తుంది, వాళ్ళిప్పటికే 3 రోజుల నుండి నా దగ్గరున్నారు, తినటానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు, నేను వాళ్ళను ఆకలితో ఇంటికి పంపివేస్తే వాళ్ళలో కొందరు చాలా దూరం నుండి వచ్చారు కనుక వాళ్ళు దారిలో మూర్చపోవచ్చు అని అన్నారు. ఆయన శిష్యులు, ఈ ఎడారి ప్రాంతంలో వాళ్ళు తినటానికి చాలినంత ఆహారం ఎక్కడ నుండి తెమ్మంటారు అని అన్నారు. ఆయన, ఎన్ని రొట్టెలున్నాయి అని అడిగాడు. వాళ్ళు 7 అని సమాధానమిచ్చారు. యేసు ప్రజల్ని కూర్చోమని చెప్పి ఆ 7 రొట్టెలు తీసుకుని దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాటిని విరిచాడు. ఆ రొట్టె ముక్కల్ని తన శిష్యులకిచ్చి ప్రజలకు పంచమన్నాడు. వాళ్ళు అలాగే చేశారు. వాళ్ళ దగ్గర కొన్ని చేపలు కూడా ఉన్నాయి, వాటి కోసం కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాటిని కూడా పంచమని తన శిష్యులకిచ్చాడు. ప్రజలు వాటిని తిని సంతృప్తి చెందారు. ఆ తర్వాత ప్రజలు తినగా మిగిలిన ముక్కల్ని 7 గంపల నిండా నింపారు. 4,000 మంది ప్రజలు అక్కడున్నారు. వాళ్ళను పంపివేసి వెంటనే యేసు తన శిష్యులతో కలిసి పడవనెక్కి దల్మనూతా ప్రాంతానికి వెళ్ళాడు.